వెల్కమ్ టు బి9 న్యూస్ నిజమాయిజం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికుల అభివృద్ధి లక్ష్యంగా అమలు పరుస్తున్న నేతన్న నేస్తం కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం ఆదివారపుపేటలో నిర్వహించిన నేతన్న నేస్తం ముఖాముఖి కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా స్థానికంగా ఉన్న శివబాలయోగి మహారాజ్ చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి విక్రయ సంఘం నందు రికార్డులను పరిశీలించి చేనేత సంఘాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు చేనేత కార్మికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాల్ మాట్లాడుతూ గత ప్రభుత్వం నందు చేనేత రంగం అభివృద్ధికి నోచుకోక మరుగున పడిందని, తద్వారా అనేక మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చేనేత కార్మికుల అభివృద్ధి లక్ష్యంగా నేతన్న నేస్తం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, తద్వారా అనేక మంది చేనేత ప్రజల జీవన విధానం మెరుగుపడిందని హర్షం వ్యక్తం చేశారు. అర్హులైన పేదలందరికీ నవరత్నాలు అందే విధంగా ముఖ్యమంత్రి పాలన కొనసాగుతోందని, అయినప్పటికీ ఓర్వలేని ప్రతిపక్షాలు అనవసరమైన నిందారోపణ చేస్తున్నారని పేర్కొన్నారు. జీవితాలన్నీ అనుభవించి వచ్చిన వాడిగా మీ కష్టంలో నేను కూడా భాగస్వామ్యం అయిపోతే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన కలిగింది వాడిగా. ప్రత్యేకించి మా ఊరు అడుగుపాలెంలో ఈ కుటుంబాల్ని మార్చిన వాడిగా చూసినప్పుడు ఆదివారపేటలో ఇంతమందికి సహాయం చేసేటువంటి అదృష్టం నాకు దక్కిందంటే మీరు ఆ రోజు జగన్ గారికి వేసిన ఓటు అనేటువంటిది జగన్ గారికి ఓటేశారు. ఆయన నేను లేను, ఆయనకి వేసిన ఓటు నాకేమిచ్చింది, మీకు ఈ మంచి చేసేటువంటి శక్తి ఇచ్చింది, మీకు ఈ మంచి చేసేటువంటి శక్తి ఇచ్చింది. మనం 100,000 రూపాయలు ఎప్పుడైనా కలచూడగలమా? నెలంతా కష్టపడితే 7,500 సంపాదించే ఈమె సంవత్సరానికి 90,000 మించి సంపాదించలేదు, 100,000 తెలియదు. కానీ ఇవాళ ఖాతాలో 72,000 ఏమో నెత్తన నేస్తం, 30,000 ఏమో పెన్షన్ రూపం, ఇంకొక 30,000 ఏమో ఆసరా రూపం, ఇంకొక చేయవత చూడండి. అంటే ఆవిడ చేతులు ఎంత బలపడిపోయి, ఎంత భరోసా, ఎంత ఎంత ఆనందం కంటే భరోసా. దేవుడు నీకు ఈ రకంగా ఆశీర్వదించాడనేటువంటిది నీవు చూడాల్సినటువంటి బాధ్యతమ్మ. రాజకీయాలు పక్కన పెట్టండి, మన కోసం ఆలోచించే నాయకుడిని నిరంతరం రక్షించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ ద్వారానే ఒకసారి తెలియజేయాలని 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మొన్న జరిగినటువంటి నేతన్న నేస్తం మీద మీరు చేస్తున్నటువంటి విమర్శలకు చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. రామచంద్రపురం నియోజకవర్గం ఆదివారపేట గ్రామం, ఈ గ్రామంలో నేతన్నల జీవితాలు నాడేలా ఉన్నాయి, నేడేలా ఉన్నాయి. మీ పాలనలో నేతన్నల్ని మీరు ఎలా వంచారు, మోసగించారు, వారి జీవితాల్ని ఎలాగ అగమ్య గోచరంలో పెట్టారు. నేడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 26 మాసాల కాలంలో ఈ నేతన్న నేతల జీవితాలు ఎలాగ భద్రతతో ఉన్నాయనేటువంటిది స్పష్టంగా నీకు అర్థమవ్వాలంటే, కళ్ళు నుండి చూడలేని వారు, చెవి నుండి వినలేని వారు, ఎప్పుడు హర్షదృష్టితో ఈ సమాజాన్ని చూసే నైజం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ సవాల్ని స్వీకరించి ఈ ఆదివారపేట గ్రామంలో నేతలకు జరిగినటువంటి మేలు గురించి స్వయాన మీరు కానీ మీ బృందం కానీ ఎవరు వచ్చినా కూడా నేతన్నలే మీకు సరైనటువంటి సమాధానం చెప్తారు. మీకు పత్రికలు ఉన్నాయనో, టీవీలు ఉన్నాయనో, మాట్లాడటానికి వాక్ చతురత ఉందనో, మీరు చేసినటువంటి మోసాలని ప్రజలు ఇంతకాలం విన్నారనో, మరొకసారి వింటారనో, ఏదైతే భ్రమలో మీరు జీవిస్తున్నారో ఆ భ్రమ నుంచి తొలగి వాస్తవ జీవితాన్ని ఎరగాలంటే మీరు హైదరాబాద్లో ఉండి ట్వీట్ల ద్వారా ఏదైతే ప్రచారాలు చేసి ప్రజలను మరొకసారి మోసగించాలనే ప్రయత్నానికి
ప్రజలెవరు మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఈ నేతన్నలందరూ కూడా మీకు మీ పాలనలో పడ్డటువంటి కష్టాలకు సగినటువంటి తీర్పునిచ్చారు గత ఎన్నికల్లో. మళ్ళా ఒకసారి మీరు ఏమిటండి మీరు మాట్లాడేది, మీ పాలనలో 50,000 ఆదాయం వచ్చేదా, ఇప్పుడు సకాలకు మేము తగ్గించావా 24,000కి. ఇప్పుడే ఒక మహిళ మాట్లాడింది, ఆమె నెలకొచ్చి తన 24 గంటల్లో